రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఐఏఎస్లు వారి స్వతంత్రతను కోల్పోయారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ ఘటన మీద కూడా ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ కింద స్థాయి వాళ్లతో వేయించి తూతు మంత్రంగా జరిపించారని మండిపడ్డారు. నిన్న సాయంకాలంకు తెలియలేదండి ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్ సర్టిఫికెట్ లేవని. నిన్న సాయంకాలం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సహాపంలో దిగుతున్నాడు అంటేనే గుండెల్లో గుబులు పుట్టింది ఎప్పుడైతే ఎక్కడైనా భాగోతాలు బయలుపడతాయని. నిన్న సాయంకాలం మళ్ళీ ఎయిర్ ఇండియా సివిలైజేషన్ వాళ్ళని ఎట్ల పెట్టారు మీరు రెడీగా లేవని. ఇది ఎవరు ట్వీట్ చేశారు? సయాన కేంద్ర పౌర విమానయాన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆపమన్నది మీ ఆపమని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఎందుకంటే సిగ్గేం కాదండి ఈ ప్రభుత్వానికి. ఎందుకు భయపడతాను మీరు? రెండు నెలల తర్వాత ఆయన పరామర్శకు వస్తూ ఉంటే దిక్కుమాల సాకులు చెప్పి నిన్న సాయంకాలం ఎయిర్పోర్ట్లో మేము చేయలేమని చెప్పి చేతగానిగా మాటలు మాట్లాడి ఒక నాయకుడు నాపుతారా మీరు? ఎందుకు కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు? అతన్ని చూసేది రెండు మాకు సంబంధం లేదు వాళ్ళని. అందుకే ఆయన తెలియచేట్లుగా నాకెందుకు చెడ్డపేరని ఆయన ట్వీట్ చేశారు. ఇది నా మేము తప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాయంకాలం ఎయిర్పోర్ట్ మేము చేయబడి ఎయిర్పోర్ట్ అనేసరికి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలా, ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ ఉండాలా, ఈ హెల్త్తో కోవిడ్ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఇది, స్టేట్ గవర్నమెంట్ ప్రోటోకాల్ అప్లై చేయలేదు చేయలేమని చెప్తే మన ఆకి నాపారు. ఎంతకంటే సిగ్గు ఏమి ఉంది? జనాలు తెలుసు రెండుసార్లు ప్రయత్నం రెండుసార్లు ఆపారు అని చెప్పి ఆపలేరు. ఏదో రోజు రాక తప్పదు, ఆయన పరామర్శ చేయక తప్పదు. చూద్దాం ఎలాగ మహానాడు ఉంది మాకు ఇవాళ రేపు రేపు ఎల్లుండు. అది అయిన తర్వాత డిఫరెంట్గా నిన్న ప్రోగ్రామ్ ఓన్లీ పోస్ట్ పోన్డ్ నాట్ క్యాన్సిల్డ్. వెంకటాపురం ప్రోగ్రామ్ చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి, మేము క్యాన్సిల్ చేసుకోలేదు మా నాయకుడు, పోస్ట్ పోన్ చేసుకున్నారు. వస్తారు త్వరలో త్వరలో, వేచి చూడండి. వైసీపీ ప్రభుత్వం భయపడుతున్నారు బొబ్బులు. మా చిన్నప్పుడు బొబ్బులు పులి సినిమా చూసాం. ఇంచుమించు నాకు రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు దగ్గర ఒక సంవత్సరం అయితే 40 ఏళ్ళు రాబోతూ ఉంది. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నాం. గతంలో కూడా ప్రతిపక్ష ప్రభుత్వాలు కూడా చూసాం. చెన్నారెడ్డి గారిని చూసాం ఎమ్మెల్యే ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి గారు, నేదిమల్ జనార్దన్ రెడ్డి గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ గారు, రాజశేఖర్ గారు. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు కూడా ఒక్క సంవత్సరంలో కోర్టుల ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు కానీ, ప్రభుత్వం చేసిన నిర్ణయాలు కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ల్యాండ్ ఆర్డర్ కానీ, 63 జడ్జిమెంట్స్ ఎన్ని రికార్డ్ డేట్స్తో సైతం 63 ప్రభుత్వానికి వ్యతిరేక జడ్జిమెంట్స్ని నేను బహుశా నేనే కాదు రాజకీయ చరిత్ర తెలిసిన ఏ పార్టీ వరైనా సరే ఇన్ని జడ్జిమెంట్లు చూశారా అని చెప్పి నేను నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని, చీఫ్ సెక్రటరీ నీలం సహాని గారిని, లేదా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి ఏదో నేదిరిమల్ జనార్దన్ గారి టైంలో ఒక జడ్జిమెంట్ ఇంజనీరింగ్ కాలేజీకి వ్యతిరేకంగా ఆయన ఒకసారి రాజీనామా. నీలం సంజీవ్ రెడ్డి గారి టైంలో బస్సులు జాతీయకరణకు వస్తే ఆయన ఒక రాజీనామా. గాలి ముద్దుకృష్ణ అనేది ఒక పేపర్ లీక్ అయిన వస్తే ఆయన ఒక రాజీనామా. ఇలాగ చరిత్రలో ఇద్దరినో ముగ్గురినో చెప్పుకుంటాం. అలా కేంద్రంలో కానీ ఏదో రైల్వే యాక్సిడెంట్ అయితే నాకు ఆ మంత్రి